ప్రకాశం జిల్లాలో ఇవాళ నుంచి 2 రోజుల సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అక్కడి నుంచి మార్చూరు మండలం డేగ్రమూడ్లో జరిగే గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మార్చూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో పార్లమెంటు పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు చెందిన నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రేపు ఉదయం కలెక్టరేట్లో జిల్లా అభివృద్దిపై అధికారులతో సీఎం సమీక్షిస్తారు. మధ్యాహ్నం ఒంగోలు పార్లమెంటు పరిధిలోని మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు చెందిన నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పోలీసులతో పాటు పక్క జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటారు. అలాగే పార్టీ సమన్వయకర్తలతోనూ భేటీ అవుతారు. ఈ నెల 9 వరకు కాకినాడలోని 7 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. విజయవాడలోని జన్మభూమి ఎక్స్ప్రెస్ లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం, సామర్లకోట మీదుగా పవన్ తునికి చేరుకుంటారు. రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే ప్రతి కార్యకర్త టికెట్ కొనాలని, చట్టబద్దంగానే ప్లాట్ఫామ్ పైకి రావాలని అభిమానులకు పిలుపునిచ్చారు పవన్. ఎక్కడా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకూడదని సూచించారు. తునిలోని గొల్ల అప్పారావు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తెలంగాణలో కూటమి సీట్ల సర్దుబాటు అంశం చివరి అంకానికి చేరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకుడు రాహుల్ గాంధీ పిలుపుతో తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం ఢిల్లీ వెళ్లారు. సీట్ల పంపకంపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం రాహుల్తో కోదండరాం భేటీ కానున్నారు. రాహుల్తో భేటీలో కూటమిలో సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 1-2 సీట్లపై వెనక్కి తగ్గితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇచ్చేలా రాహుల్ హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై కోదండరాం అసంతృప్తిగా ఉన్నారన్నాయి వార్తలుస్తున్న తరుణంలో రాహుల్తో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అతిపెద్దదైన మధ్యప్రదేశ్కు ఇవాళ నోటిఫికేషన్ రానుంది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలు ఉంటే అన్నిటికీ ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఈ నెల 9 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. 12 నామినేషన్లు పరిశీలిస్తారు. 14తో ఉపసంహరణ గడువు ముగుస్తోంది. 40 నియోజకవర్గాలున్న మిజోరం అసెంబ్లీకి కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ నెల 29న పోలింగ్ ఉంటుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ 2వ దశ ఎన్నికలకు ఇవాళ్టితో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తోంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుంటే 2వ విడతలో భాగంగా 72 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలిన తెలంగాణ, రాజస్థాన్ కు ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం సింగిల్ ఫేజ్ లో డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయి. 5 రాష్ట్రాల ఫలితాలను డిసెంబర్ 11వ తేదీన విడుదల చేస్తుంది ఈసీ. సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ నినాదంతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సాగింది. బీజేపీ ఇతర పార్టీల నేతల్ని కలిసిన బాబు దేశంలో వ్యవస్థల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక అధ్యకుడు ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఒక్కటవ్వాలని కోరారు ఆయన. చంద్రబాబు ఢిల్లీ టూర్ తో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ఇతర వ్యక్తిగత వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఆయన పావులు కదిపారు. ఏపీలో టీడీపీకి బద్దశత్రువైన కాంగ్రెస్ జాతీయ అధ్యకుడితో చంద్రబాబు భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాహుల్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమైన చంద్రబాబు గతాన్ని మర్చిపోయి ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేద్దామన్నారు. బాబు అభిప్రాయంతో రాహుల్ కూడా ఏకీభవించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యకుడితో చంద్రబాబు రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్ అధ్యకుడు పివి నరసింహారావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరిపారు. ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబును రాహుల్ ఆహ్వానించారు. కార్యాలయంలోకి వెళ్లిన చంద్రబాబు రాహుల్ కు శాల్వ కప్పి సన్మానించారు. అనంతరం బొబ్బిలి వీణకు రాహుల్ కు బహుకరించారు. అటు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ తో బాబు భేటీ అయ్యారు. బీజేపీ, ఎన్డీఏతర ఐక్య కూటమి ఏర్పాటుపై చర్చించారు. టీడీపీ, ఎస్పీ కలిస్తే దేశంలో పెను మార్పులు ఖాయమన్నారు ములాయం.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు పవార్తో పాటు ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షం సాధింపు చర్యలతో పాటు వివిధ పార్టీల నేతలు సంస్థలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి కేంద్ర వ్యవస్థల నిర్వీర్యమవుతున్న తీరుపై కూడా ముగ్గురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రపైన ఉందన్నారు. మరోవైపు జల్లి ఎయిర్పోర్టులో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చంద్రబాబు కలిశారు. జాతీయ, ప్రస్తుత రాజకీయాలపై అరగంట పాటు చర్చ జరిగింది. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బీజేపీయేతర రాజకీయ పక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు. ఈ మేరకు జాతీయ పార్టీల నేతలతో సమావేశమై వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. Against BJP. I want to meet everybody. I want to convince the need for unity to save the nation and also to save democracy. You are seeing for the last so many days how things are happening. Day by day it is becoming bad to worse. If you see now CBI, the fate of CBI, it is a premier institute for investigation. Even that institution is totally destroyed. If you see today RBI, even deputy governor has made it very clear, the present government interference is unwarranted, market will collapse, economy will collapse. In one word, is giving warning to the government, that is the stage today. Even some reports are there, RBI governor is going to go on leave or quit the job. That is where things are happening bad to worse. First time they want to use Section 7. As on today, if you see further, economy is doldrums. At that time, demonetization, it is not a well thought, no preparations. Even at that time, the then RBI governor made it very clear, if you do unprepared, you are going to face some problems. Even ex-Prime Minister Manmohan Singh made it very clear, because of demonetization, we are going to reduce the growth rate nearly 2%. Today, it has become a futile exercise. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దింది తానేనని అన్నారు చంద్రబాబు. టీఆర్ఎస్ నేతలు తనను విమర్శించడంతో అర్థం లేదన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తాను కాదని ఎవరన్నా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన విమర్శిస్తారు, నన్ను పొగడతాడా? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? బ్రహ్మాండమైన హైదరాబాద్ అభివృద్ధి చేసి ఒక మానసిక పుత్రిగా దాన్ని చూసుకొని ప్రపంచమంతా తిరిగి కాలినడకం తిరిగి ఎవరిబడి వేస్తున్నావు. ఐ టూర్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఐ వర్క్డ్ ఫర్ హైదరాబాద్, ఐ మేడ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈవెన్ టుడే ఎనీ అదర్ సిటీ ఈజ్ కంపేరబుల్ టు హైదరాబాద్. వన్ ఆఫ్ ది బెస్ట్ అవుటర్ రింగ్ రోడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ సైబరాబాద్ ఎకనామిక్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. Who created? It is not by me. That is where I have given a vision. Today, Hyderabad, because of Hyderabad, Telangana is more or less second highest per capita income after Haryana. Who has done this?
KCR has done, or somebody has done. Who brought all these things? I brought. But never people are asking me, are you regrets, all this? No. I created this city for people, for Telugu people. Now in Telangana, people are enjoying. That is the happiness for me. For that they are accusing me. What is wrong in me? Developing Hyderabad, even developing Telangana. But bifurcation has happened. Now we wanted to be together. All Telugu people, forget about past, move future. We will be together. Unitedly you have to work. And then I told very clearly, I will produce one more city. తెలంగాణకు వెళ్లి నేను పరిపాలించనని అన్నారు చంద్రబాబు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందని ముందుకొస్తే వారే రాలేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు ఎందుకు తనను తిడుతున్నారో కూడా తెలియదని అన్నారు. ఇదే చెప్పే తెలంగాణ ప్రజలు కూడా ఇది చెప్తున్నా, నేను చేయాల్సిందే చేశాను, నన్ను తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు నాకే తెలియదు. నేను అడిగారు పొత్తు పెట్టుకుందా అని, వాళ్లే చెప్తున్నారు పొత్తు పెట్టుకుంటామన్నారు, మేము వద్దని చెప్పామన్నారు. ఇంక దానికంటే ఏం కావాలి? నా ప్రమేయం ఎక్కడ ఉండదా? తెలంగాణకు నేను పోయి పరిపాలించను. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, నేను సీఎం కాను తెలంగాణకి. తెలంగాణలో నేను ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తే చాలు, కానీ తెలంగాణలో కావాలని భూజం చూపించి నన్ను చూపించేదో మాట్లాడుతున్నారు తప్ప, తెలంగాణ ఈజ్ అటానమస్ స్టేట్, ఇండిపెండెంట్ స్టేట్. దెర్ ఆర్ లీడర్స్, దే విల్ రూల్. వై షుడ్ ఐ ఇంటర్ఫియర్? ఈవెన్ మై పార్టీ ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ, ఐ విల్ సపోర్ట్ యూ, యూ బీ ఇండిపెండెంట్, యూ ఫైట్ అండ్ ఎమర్జెస్ సెపరేట్ ఐడెంటిటీ. కూటమికి నేను కన్వీనర్ను కాదని చెప్పారు చంద్రబాబు. ఎలా నిర్వహించాలి, ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలనేది అందరం కలిసి నిర్ణయిస్తామని చెప్పారు. బట్ సంబడి హాస్ టేక్ ఇనిషియల్ స్టేజ్ ఇనిషియేటివ్. ఆఫ్టర్ సిట్టింగ్ టుగెదర్ వీ విల్ సెలెక్ట్ హౌ టు ఆర్గనైజ్, who will lead all these things, who will coordinate, everything will be decided there. Let us see, they are with BJP, let us see. I don't want to rule out anything. But it is a, again, there are some political compulsions, there are some democratic compulsions. So far. బీజేపీ యాంటీ బీజేపీ రెండిట్లో ఎటు ఉండాలనేది కేసీఆర్ డిసైడ్ చేసుకోవాలన్నారు. బీజేపీయేతర కూటమికి మద్దతుగా ఎవరు ముందుకొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. టూ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ క్లియర్. వన్ ఈజ్ కేసీఆర్, యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్ టు హిమ్, నాట్ మీ, బికాస్ హీ హాస్ టు డిసైడ్ విచ్ సైడ్ ఆర్ హూమ్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్. దెర్ ఆర్ ఓన్లీ టూ ఫ్రెండ్స్ అట్ నేషనల్ లెవెల్, వన్ ఈజ్ బీజేపీ, వన్ ఈజ్ యాంటీ బీజేపీ. టూ ప్లాట్ఫామ్స్ for every political party. Then who will play what role, it is a matter of time. It is a consensus we are building. Now ruling coalition is BJP. They ruined all institutions, they destroyed all institutions. Country is in danger, and also country, we need to save the nation. Those who are all joining together, we are welcoming. This question, some of the parties you have to ask. Second question, JPC. JPC alone is not the issue, but Congress party demanded JPC. ఏపీ అంటే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు చంద్రబాబు. విభజన హామీలు నెరవేర్చలేదని, కనీసం పొత్తు ధర్మాన్ని కూడా పాటించలేదని విమర్శించారు. విభజన జరిగినప్పుడు అన్యాయం జరిగిందని బాధపడ్డాం, ఆవేదన పడ్డాం, అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఒక విభజన చట్టం బిల్లు పెట్టారు, అది కూడా కరెక్ట్ కాదు చాలదనుకుంటే 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు ఎవరు అడిగారు? బీజేపీ అడిగారు. వాళ్ళని నమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లు పాస్ చేయడం వాళ్ళు సహకరించారు, తర్వాత ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చారు. అది నమ్మి మనం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్నాక ఏం చేశారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్ట హామీలను అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే కక్షపూరితంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. తెలంగాణలో ఎవరు చెప్పారు? నేను చెప్పాను. తెలంగాణలో పోటీ చేసిన తర్వాత
బీజేపీ ఏకపక్షంగా తెలంగాణలో పొత్తు లేదని అనౌన్స్ చేశారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక నీతి ఉంటుంది కదా, పొత్తుల ధర్మం ఉంటుంది కదా, ఎందుకు అనౌన్స్ చేశారు? అక్కడ అయింది. అదే మరిగా తెలంగాణలో కేసీఆర్తో పొత్తు పెట్టుకుందాం, ఇద్దరం కలిసి దేశ రాజకీయాలు చేద్దాం, తెలుగు జాతంతా యూనిటీగా ఉందాం, ఐకమత్యంగా ఉందని నేను పిలిపిస్తే మీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటి, నో క్వశ్చన్ అని ఆయన రిజెక్ట్ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉండాల్సిన పని లేదా? దట్ ఇదే డెమోక్రటిక్ కంపల్షన్. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడమే కాకుండా ఐటీ రేట్లు చేసి దేశమంతా కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అలాంటి ఇప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోకర్లేదా? అవసరం లేదు సపోర్టు. సపోర్ట్ లేకుండా మిమ్మల్ని కొడతా ఉంటే మీరు చావండి, పర్వాలేదని చెప్తున్నారా మీరు? ఇది ప్రజాస్వామ్యమా?